ప్రాజెక్టు గొప్పదనం ఏంటో తెలుసా? అదే ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్. ఇప్పుడు దీన్నే నవ్నేరా గల్వా బిసల్పూర్ ఇసర్దా అని పిలుస్తున్నారు. రాజస్థాన్లోని తూర్పు ప్రాంతానికి తాగు సాగునీరు ఇవ్వడం కోసం దీన్ని రూపొందించారు. ఇది మధ్యప్రదేశ్ రాజస్థాన్ల మధ్య నీటి పంపకం కోసం ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. మన దేశంలో తొలిసారిగా హైబ్రిడ్ అన్యూటీ పద్ధతిలో నిర్మిస్తున్న మొదటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. సాధారణంగా రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులు ఈ మోడల్లో చేపడతారు. ఇరిగేషన్లో తొలిసారి ఈ విధానంలో ఈ ప్రాజెక్టును ఎంఈఐఎల్ నిర్మించనుంది. అసలు ఈ హైబ్రిడ్ అన్యూటీ పద్ధతి అంటే ఏంటో చూద్దామా. ఈ విధానంలో మొత్తం ఖర్చులో అధిక శాతం నిర్మాణ సంస్థ భరిస్తుంది, మిగతా సొమ్ము ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక కంపెనీ పెట్టిన సొమ్మును ఏడాదికి ఇంత అని నిర్ణీత గడువులో ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుంది. ఇదే హైబ్రిడ్ అన్యూటీ పద్ధతి, లేదా పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు. రాజస్థాన్లోని 13 జిల్లాలకు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. సుమారు 2 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టులో 3 ప్యాకేజీలను ఎంఈఐఎల్ పూర్తి చేయనుంది. ఇందులో భాగంగా బ్యారేజీలను, పంప్ హౌస్లను, ఫీడర్ సిస్టంలను అభివృద్ధి చేస్తోంది. రామ్ఘర్ బ్యారేజ్, మహల్పూర్ బ్యారేజ్లతో పాటు మేజ్ పంప్ హౌస్, మేజ్ గాల్వా ఫీడర్ సిస్టమ్, గాల్వా పంప్ హౌస్, గాల్వా బిజల్పూర్ ఫీడర్ సిస్టమ్ నిర్మిస్తారు. గాల్వా డ్యామ్ ముంపు ప్రాంతం వరకు ఒక టన్నెల్ ఫీడర్ డ్రైన్ కూడా నిర్మిస్తారు. ఈ టన్నెల్ 2.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నవ్నీరా నుంచి మేజ్ డ్యామ్ వరకు 23 కిలోమీటర్లు ఫీడర్ నిర్మిస్తారు. నిర్మాణం పూర్తయ్యాక 20 ఏళ్ల పాటు దీని నిర్వహణ కూడా ఎంఈఐఎల్ చేపట్టనుంది.